స్త్రీ వాక్యము సంఘములో బోధించవచ్చా? మొట్టమొదటిగా దేవుడు మరి తన యొక్క అనాది సంకల్పం మనందరికి తెలుసు. అనేకమైనటువంటి పిల్లలు తనకు కావాలని ఆయన మరి ఆలోచించి ఈ యొక్క సృష్టిని ఆశ్చర్యకరంగా అద్భుతముగా నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆయన యొక్క ఆలోచన ప్రకారముగా, ఆయన సంకల్పం ప్రకారంగా మరి అనేక మంది పిల్లలు కావాలి అనే దానికి ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. అనేక విధాలుగా అనుకోవచ్చు మనం, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలో భాగముగా ఈ భూమి మీద మరి తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు మరి స్త్రీ పురుషులను ఏర్పాటు చేశాడు. అది మనం ఈ సృష్టి కార్యక్రమంలో ఉన్నటువంటి మనిషి అని అనేక రకాలుగా దేవుడు సృష్టిని చేశాడు. మొక్కలు, జంతువులు, పక్షులు రకరకాలుగా సృష్టిస్తూ వీటన్నిటినీ మరి ఒక మనుషుడైనటువంటి తన దేవుని తన కుమారుడైనటువంటి మనుషుడి కోసం ఏర్పాటు చేశాడు. ఆ మనుషుడికి దేవుడు పెట్టినటువంటి మరి పేరు, ఆ మనుషులకు నరులు మనుషుడు అన్నాడు. అయితే వాళ్ళని ఆయన ఒకే విధంగా కాకుండా స్త్రీగాను పురుషునిగాను నిర్మించినట్టుగా మనకు బైబిల్లో దేవుడు వ్రాయించాడు. స్త్రీగా పురుషునిగా నిర్మించాడు. ఒకే పురుషునిగాని నిర్మించవచ్చుగా, పురుషునిగాని నిర్మించవచ్చని మనం ఆలోచిస్తే అది మన ఆలోచన కాదు. అందుకే అది ఆయన యొక్క అనాది సంకల్పం. ఆయన ఆలోచన ప్రకారంగా అలా నిర్మించబడటం జరిగింది. పురుషునిగాను అంటే మొట్టమొదటి ఆదామును చేసినప్పుడే, చెయ్యకముందే దేవుడికి ఈ యొక్క ఆలోచన ఉండబట్టే ఆదామును మొట్టమొదట పురుషునిగా చేశాడు దేవుడు. మొట్టమొదట పురుషునిగా చేసి తరువాత స్త్రీనిగా చేసినట్టుగా మనకు బైబిల్లో దేవుడు వ్రాయించాడు. మొట్టమొదట ఆదాము, ఆ తర్వాత అవ్వ నిర్మించబడ్డారు. ఏ ఆ యొక్క నిర్మించబడినటువంటి విధానము అవయవాలలో మార్పు. కానీ వారికి దేవుడు ఏమని పేరు పెట్టాడు చూస్తే ఆది కాండం 5:2 మగువానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. నరులు అన్నాడనమాట. ఆ నరులలో స్త్రీగాను పురుషుని, మొట్టమొదట పురుషుని గాని తర్వాత స్త్రీనిగాను దేవుడు నిర్మించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక దేవుడి యొక్క నిర్మించే విధానంలో దేవుని యొక్క ఆలోచన కూడా ఒకళ్ళు ఎక్కువగాను ఒకళ్ళు తక్కువగా ఉండాలనేది దేవుని ఆలోచన కాదు. పురుషుడు పురుషునికి స్త్రీని ఇవ్వటంలో ఆయన సమానమైనటువంటి విధానంలో సృష్టించినట్టుగా మనకు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పేతురు రాసిన 1:3 అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. జీవమను కృపావరము, పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు అంటే స్త్రీని పురుషునితో సమానమైనటువంటి పాలి సమానమైనటువంటి అర్హత ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అసలు ఈ పాఠం ఎందుకు మనకు చెప్పవలసి వచ్చింది? ఈ పాఠం మీకు ఎందుకు చెప్పాలని అంటే, మరి లోకములో మరి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి ఒక సంగతి అర్థం గాక మరి దానిని అపార్థం చేసుకోవటం వలననే ఈ పాఠం మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారాగా ఈ పాఠం పుట్టింది. ఎందుకు పుట్టిందంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో మరి నిర్మించబడినటువంటి ప్రతి పాఠం కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాక్యానికి వ్యతిరేకంగా అపార్థం చేసుకున్న వాటికి అర్థవంతమైనటువంటి భావాలను ఇవ్వటానికే వాక్యాలు పాఠాలుగా విభజించి ప్రకటించడం జరిగింది. కనుక ఇది సంఘములో స్త్రీ అసలు మాట్లాడకూడదు అనేటువంటి దీనికోసం మాత్రమే ఈ పాఠం మరి వివరించడానికి మరి ఈ పాఠం ఏర్పాటు చేయబడింది. వాక్యాన్ని మనం పాత నిబంధన, కొత్త నిబంధన అనే రెండు నిబంధనలు దేవుడు మనకిచ్చాడు కాబట్టి వీటి యొక్క వివరణ విభజన మనం బాగా ఆలోచించకపోతే అపార్థం దొర్లుతం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు, చివరికి నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కనుక సత్యవాక్యాన్ని సరిగా విభజించమని
పౌలు గారు చెప్పే 2 తిమోతికి రాసిన రెండో అధ్యాయము 15వ వచనం మనం చూస్తే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును సరిగా విభజించాలి, సరిగా విభజించాలి. సరిగా విభజించకపోతే దేవుని సంకల్పమే పాడవుతుంది, దేవుని ఆలోచన పాడవుతుంది. కాబట్టి సత్యవాక్యమును సరిగా విభజించమని అపొస్తలుడైన పౌలు మరి తిమోతి గారికి రాస్తూ ఉన్నారు. సత్యమైనటువంటి వాక్యం సరిగా విభజించాలి. ఇప్పుడు ఈ సమయంలో మన పాఠం స్త్రీ సంఘములో బోధించవచ్చు అనేటువంటి దానికి, మరి లోకములో బోధించకూడదు అనేటువంటి ఒక ప్రకటన బోధ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బోధ కూడా వారు వాక్యాన్ని చూపించే చెప్తారు. ఈ లోకంలో తప్పు బోధ పుట్టినా తప్పుడు వాక్యం, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ప్రకటించే ప్రవచనాలు కానీ బోధలు కూడా బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని, రెండు వాక్యాలను వారు తీసుకొని వారికి అర్థము కాక అపార్థంగా బోధిస్తూ ఉంటారు. అందువల్ల మనం వాళ్ళు ఎక్కడ అపార్థం చేసుకున్నారు, ఏ వాక్యాన్ని అపార్థం చేసుకున్నారని మనం బాగా ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొని గోరినెడల ఎంట తమ తమ భర్తలను అడుగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చెనా. ఈ యొక్క వాక్యమును స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, మౌనముగా ఉండవలెనని ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని మరి స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకొని స్త్రీలను మాట్లాడకుండా కేవలం కుటుంబానికే పరిమితమైనటువంటి ఒక వంటింటి కుందేలుగా మార్చేసి వీరు దేవుని వాక్యాన్ని అపార్థముగా బోధిస్తున్నారు. అందువల్ల ఈ యొక్క వారు అపార్థం చేసుకున్నటువంటి సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచించి మరి ఇందులో ఉన్నటువంటి ఇది ఎందుకు రాయబడింది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమయము సందర్భము మనం గమనించకపోతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి పాడు చేసే పద్ధతులు వస్తాయి. కాబట్టి సమయము సందర్భము ఇది చాలా మరి మనకు అవసరమైంది, వాక్యాన్ని బోధించేవారికి, వాక్యాన్ని వినేవారికి కూడా. ఎందుకంటే బోధించేవాడు కరెక్ట్గా బోధించాలి, వినేవారు కూడా సరైన బోధ వినాలి. డాక్టర్ గారు మందు మంచి మందు ఇవ్వాలి, తీసుకునేవారు కూడా అది సరైనదిగా తీసుకోవాలి. ఆయన ఏది పడితే అది ఇచ్చాడు అనుకోండి, ఆయన మీద నమ్మకంతో మీరు ఏది పడితే అది మింగారనుకోండి, మీకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. కాబట్టి సంఘములో మౌనంగా ఉండాలని అంటున్నాడు. ఎందుకు మౌనంగా ఉండమన్నాడు అంటే పాత నిబంధన చరిత్ర నుంచి, ప్రారంభము నుంచి కూడా చూస్తే స్త్రీలకు, స్త్రీల విషయంలో అనేకమైనటువంటి సందర్భాలలో ఎన్నో తప్పులు, ఎన్నో అవమానకరమైన సంగతులు జరిగి ఉన్నాయి. అవి కూడా ఎందుకు జరిగినాయంటే దేవుడు ఇచ్చినటువంటి దాన్ని అతిక్రమించడం వల్ల జరిగినాయి. కానీ దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్లయితే ఆ విధమైనటువంటి తప్పులు పొరలేవి కాదు. ఇప్పుడు మొట్టమొదటిగా అవ్వను మనం చూద్దాం. అవ్వను మనం చూస్తే అవ్వ మరి ఆదాము దగ్గర, ఆదాముకు సాటి అయిన సహాయంగా దేవుడు ఇచ్చాడు. సాటి అయిన సహాయం దేనిలో సాటి, దేనిలో సాటి అంటే దేవుని సంకల్పములో సాటిగా ఉండటానికి. ఆదాము కోరిక తీర్చడానికేనో లేకపోతే ఆదాము పాడవుతాడనో కాదు. ఒకవేళ ఆదాము పాడవుతాడనుక అందువల్ల దేవుడు అవనిచ్చాడు అనుకున్నారనుకోండి, ఆదాము పాడవటానికి అక్కడ ఇంకెవరున్నారు చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో మనం పురుషులు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు పాడవుతారు, అబ్బాయి పాడవుతాడు పెళ్లి కాకపోతే అంటారు. ఎందుకు పాడవుతారు, లోకంలో ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి పాడవుతాడు ఏదైనా అపవిత్రమైన ఆలోచనతో. మరి ఆదాము ఒకవేళ అవ్వ నిర్మించబడింది పాడవుతాడనేటువంటి ఆలోచనతో నిర్మించబడినట్లయితే ఆయన పాడవటానికి అసలు అక్కడ అవకాశమే లేదు. కనుక అందుకోసం కాదు స్త్రీని దేవుడు నిర్మించింది, కోరికలు తీర్చుకోవటానికో దేనికో కాదు, కానీ ఆయన సంకల్పంలో సాటిగా
జీవించటానికి పాలిగా జీవించటానికి ఆయన నిర్మించాడు. అందుకే చూడండి ఆదికాండం 2వ అధ్యాయం మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. సాటి అయిన సహాయం, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు? దేవునికి మంచిది కాదు. ఎందుకంటే దేవుడు ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు, అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. అనేక మంది పిల్లలు కావాలనుకొని ఆదామును మగవానిగా సృజించాడు. మరి మగవానిగా సృజించినప్పుడు ఆడుదానిగా సృజించబడిన ఆమె అవసరం. అందువల్ల ఆయనకు సాటి అయిన సహాయంగా ఆయన దేవుని సంకల్పాన్ని నెరవేర్చటంలో వీరిద్దరు కూడా పాలివారుగా సాటిగా ఉండటం కోసమే సాటి అయిన సహాయము అని ఇక్కడ వ్రాయబడింది. ఇందాక మనం పేతురు పత్రికలో చదువుకున్నాం, జీవమును కృపావరం. జీవం అంటే ఏంది? ఈ జీవితం కాదు, కుటుంబ జీవితం కాదు, జీవమన నిత్య జీవం. నిత్య జీవం అనే కృపావరం. నిత్య జీవం దేవుడిస్తానన్నది కృపావరం. నిత్య జీవములోనికి వెళ్ళటానికి, నిత్య జీవములోనికి వెళ్ళటానికి, వాళ్ళు వెళ్ళటానికి, వాళ్ళ ద్వారా వచ్చే సంతానం అందరూ వెళ్ళటానికి నిత్య జీవం అనే కృపావరంలో పాలివారు. పురుషులారా, నిత్య జీవం అనే కృపావరంలో, జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. నిత్య జీవం అన్నమాట. నిత్య జీవానికి భూమి మీద మనిషికి నిత్యజీవం అవసరం. ఈ జీవితమే కాదు, ఈ జీవిత కాలం మట్టికే కాదు, ఈ జీవిత కాలం మట్టికే కాదు, దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది. నిత్య జీవితం కోసం ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే నిత్య జీవితం కోసం, నిత్య జీవం కోసం ఇచ్చాడు కాబట్టి ఆ నిత్య జీవాన్ని పొందటానికి ఈ జీవం ఇచ్చాడు. ఈ జీవం అనేది ఇది నిత్య జీవానికి కాబట్టి ఇందులో పాలిగా ఉండటానికి స్త్రీని దేవుడిచ్చాడు. అయితే స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలని ఎందుకు అన్నాడంటే, స్త్రీ సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలంటే తన మాటగా చెప్తే మౌనంగా ఉండాలి. తన మాట చెప్పటానికి, దేవుని మాట చెప్పటానికి మౌనంగా ఉండవలసినంత అవసరం లేదు. ఆదాము, అవ్వలు వాళ్ళిద్దరి దగ్గర మనం చూద్దాం. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పండు తినవద్దు, తిను తినమున మీరు చచ్చేదారు. ఆదాముకు చెప్పినప్పుడు అవ్వను కూడా కలుపుకొని చెప్పాడు. ఆదాముకి ఆజ్ఞనిచ్చాడు అనుకోండి, ఆ ఆజ్ఞ ఆదాము ఒక్కడికే కాదు, మీరు పండు తిను దినమున చచ్చేదారు. చూడండి ఆదికాండం 2వ అధ్యాయం 17లో, అయితే మంచి చాటలు తెలవనిచ్చి వృక్షఫలాలను తినకూడదు, నువ్వు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చిదవని నరునికి ఆజ్ఞ. ఇక్కడ నువ్వు అని ఒక మాట ఉంది. ఇక్కడ 3వ అధ్యాయంకి వచ్చేసరికి, 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పి, మీరు తినకూడదని దేవుడు చెప్పిన, మీరు అంటే దేవుడు చెప్పిన మాట ఇద్దరికి చెప్పాడు, ఒకళ్ళకి చెప్పలేదు, చెప్పిన మాట ఇద్దరికి. అప్పుడు సాతాను అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు అవ్వను అడుగుతుంది, మీరు తినకూడదని చెప్పాడు అన్నప్పుడు మేము తినకూడదని దేవుడు చెప్పాడు. అంటే దేవుని మాట చెప్పటానికి ఆమె కూడా చెప్పాలి, దేవుని మాట ఆమె కూడా చెప్పాలి. ఆమె మౌనంగా ఉంటే అప్పుడు మౌనంగా ఉంటే బాగుండేదేమో. ఒకవేళ అవ్వ దగ్గరికి సాతాండొచ్చి మీరు తినకూడదని చెప్పానా ఆయన అప్పుడు మౌనంగా ఉందనుకోండి, మనకు మంచి జరిగేది, మేలు జరిగేదేమో. అక్కడ మౌనంగా ఉండలేదు ఆమె, మౌనంగా ఉండకుండా మాట్లాడింది. ఏం మాట్లాడింది? దేవుని మాట మాట్లాడలేదు. ముందు దేవుని మాట మాట్లాడింది. తినకూడదని దేవుడు చెప్పాను, ఆ మాతో చెప్పాడు అన్న. మళ్ళీ సాతాను మాట వినటంలో తొందరపడిపోయింది. మొట్టమొదటిగా ఆ సాతాను ఆదాం దగ్గరకు వచ్చింది. మనం వింటున్నాం పాటల్లో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడ్డది. ఆదాము దగ్గరికి సాత అపవాది ఇచ్చాడు,
ఆదాము దగ్గరికి అపవాది వచ్చాడు. వచ్చినప్పుడు వినలేదు, మోసపరచబడలేదు ఈయన. మళ్ళీ అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ మోసపరచబడి అపరాధంలో పడి ఆదామును కూడా అపరాధంలో పడవేసింది. అంటే ఈమె ఏమి చేస్తున్నటువంటిది, ఒక ఒక ఆజ్ఞాతిక్రమం మనం చూస్తున్నాం. ఆజ్ఞాతిక్రమం జరిగింది. అందుకే పై భాగంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఏమంటున్నాడు, 11వ వచనంలో రెండో అధ్యాయం 10, స్త్రీలు మౌనంగా ఉండి అన్నాడు. సంపూర్ణ విధేయతతో నేర్చుకోనవలను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనా ఆమెకు సెలవయ్యను అన్నాడు. అంటే దేవుని మాట అయితే చెప్పవచ్చు, దేవుని మాట కాకుండా సొంత పెత్తనం వలననే సంసారములు కూలిపోతున్నాయి. కనుక ఇక్కడ సొంత పెత్తనం వల్ల ఆ రోజు మొట్టమొదటి సంసారం పాడైపోయింది. ఇక భూమి మీద ఉన్న దేవుని సంకల్పం కూడా పాడైపోతుంది. కనుక అందుకని మౌనంగా ఉండమన్నాడు. స్త్రీలు మౌనంగా ఉండి ఇక తర్వాత సంపూర్ణ విధేయతతో నేర్చుకోనవాళ్ళు. మళ్ళీ మార్పు వచ్చేస్తుంది ఇక్కడ. మళ్ళీ అంటే మొట్టమొదట ఉండమన్నది ఏంది, ఎందుకంటే మొట్టమొదటి మౌనంగా ఉండమన్నటువంటిది, మొట్టమొదటి మౌనంగా ఉండది, మొట్టమొదటి చేసిన మోసకరమైన కార్యక్రమం ఒకటి జరిగింది. మొట్టమొదట ఈమె మోసంలో పడింది. కనుక మొట్టమొదట మోసంలో పడినటువంటి ఆ విషయమును గురించి సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆమె ఆజ్ఞను అతిక్రమించిన సందర్భం అది. ఆజ్ఞను అతిక్రమించిన సందర్భంలో మౌనంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని, మళ్ళీ మార్పు చెబుతున్నాడు. ఇక్కడ కానీ మనం మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కానీ చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం జాగ్రత్తగా సత్యవాక్యం సరిగా విభజించుతూ ఆలోచిస్తున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 34వ వచనంలో స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకొని కోరిన తమ భర్తలను అడుగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చానా, మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా, అంటే దేవుని వాక్యము పురుషుల దగ్గర నుంచి, అంటే మొట్టమొదట ఆదాముకు దేవుడు చెప్పాడు, తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి మాట అది. ఇంకా ఆ వాక్యము వాళ్ళ యొద్ద నుంచి బయలువెళ్ళలేదు. ఒకవేళ వాళ్ళ యొద్ద నుంచి బయలువెళితే మంచిదే. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా, దేవుని వాక్యం బయలువెళితే మంచిదే. కానీ వాక్యాన్ని అతిక్రమించిన సందర్భాలు మొట్టమొదటి నుంచి కనపడుతున్నాయి. అబ్రహాము శారాల సందర్భంలో కూడా శారాయి మరి తన సొంత పెత్తనం చేసింది. దేవుడు మొట్టమొదటి నుంచి చెబుతున్నాడు, తన సంకల్పం ప్రకారంగా మీకు సంతానం ఇస్తానని చెబుతున్నాడు. ఇస్తానని చెబుతున్నా ఈమె నమ్మలేదు. నమ్మకపోవటం వల్ల తన సొంత ఆలోచన వచ్చేసి మరి హాగర్ను అబ్రహాముకి మరి ఇవ్వటం వల్ల జరగరాని ప్రమాదం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ద్వేషాలు పెరిగినాయి. వారి సంతానం నుండి ప్రపంచం ఎంత మరి అగ్ని మంటగా ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. అంటే అక్కడ కూడా శారా తన సొంత మాట సొంత పెత్తనం చేసింది. దేవుని వాక్యం చెప్పలేదు ఆమె. దేవుని వాక్యం చెప్పినట్టయితే ఆగరను అబ్రహాముకి ఇవ్వదు. దేవుని వాక్యం అబ్రహాం దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం వచ్చింది, ఏమొచ్చింది అబ్రహాం దగ్గర చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామ భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అచ్చేది మగునని చెప్పాను. వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చింది. వాక్యం వచ్చింది, అదే వాక్యము ఇప్పుడు శారా యొద్ద నుంచి బయలువెళ్తే బాగుండేది. ఆమె కూడా అదే వాక్యాన్ని బయటపెట్టి అదే వాక్యంతో బతికినట్లయితే ప్రమాదం వచ్చేది కాదు. అందుకే అన్నాడు కొరింథీ పత్రికలో, దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళాలి. దేవుని వాక్యం బయలువెళ్తే మౌనంగా ఉండవలసిన పని లేదు. మీరు మౌనంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని అతిక్రమించే విధంగా ఉంటే మాత్రం ప్రమాదం వచ్చేస్తుంది. కనుక జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని దేవుడు సామెతల్లో కూడా స్త్రీలతో సహవాసం చేయొద్దంట.
స్త్రీల జోలికి బాబాక్ అంటాడు. ఇక ప్రసంగిలు సౌలమాన్ గారు ఏమంటారంటే, ఏమన్నాడు చూడండి, భయంకరమైన ఒక మాట ఆయన ప్రసంగి గ్రంథము 7:28 అదే దానికి 1,000 పురుషుల్లో నేను ఒకని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు అన్నాడంటే చాలా అరుదు. అరుదు అని అర్థం సామెతల గ్రంథంలో కూడా అది, గుణవతి అని భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. 1,000 మందిలో ఒకరంట. స్త్రీని ఆ మంచి సుగుణం కోసం, గుణవతి అయిన భార్య దొరుకుట గుణవతి కోసం గురించి చూడాలంటే 1,000 మందిలో ఒకరు అన్నట్టుగా, ఇంక చెప్పాలంటే అరుదు అంటున్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. అంటే ఈ సందర్భాలన్నీ పాత నిబంధన సందర్భాలు జరిగిన సంఘటనలు అన్నీ చూసుకుంటూ వస్తే వాటిని గురించి, అంటే మరి దాని గురించి మాట్లాడాలంటే జయశాల పీడి సుందరరావు గారు అయితే మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి నవ్వు వస్తుంది, బాధ, ఒక పక్క స్త్రీలకు బాధ కలుగుతుంది, బాధ కలిగినప్పటికీ వాస్తవం ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూడా సంతోషిస్తారు, స్త్రీలు కూడా అప్పటి వరకు బాధపడి వెంటనే మళ్ళీ ఆనందిస్తారు, ఎందుకంటే అందులో వాస్తవం ఉంది కనుక. ఆయన చెప్పినప్పుడు ఇంకా బాగా మనం వింటున్నాం కదా, మన ఒకరోజు చెప్పారు ఆ సందర్భాలన్నీ. ఆయనకి ప్రారంభమైందంటే ఆదాము దగ్గర నుంచి ఆదాము అబ్రాహం జోలికి బాగుంది ఊరుకోడు, అవ్వా సారా వాళ్ళది, ఎందుకంటే ప్రారంభంలో వాళ్ళు పాడు చేశారు సంద కరెక్ట్గా మనకు వాక్యాన్ని అలా విభజించి ప్రకటిస్తున్నారు. కనుక జరిగిన సందర్భాలన్నీ చాలా భయంకరంగా స్త్రీల విషయంలో జరిగి ఉన్నాయి. అందుకని స్త్రీల జోలికి బాగు, స్త్రీలతో సహవాసం చేయబోకయ్యా అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ వచ్చేసింది. కానీ దేవుడు ప్రారంభంలో సృష్టించింది మాత్రం సాటిగా ఉండాలని చెప్పాడు, పోటీగా ఉండాలని చెప్పలేదు. ఆయన పోటీగా ఉండకూడదు, సాటిగా ఉంటే సరిపోతుంది. అందుకని సాటిగా ఉండాలని ఆయన సంకల్పం. కనుక ఆ విధంగా నా విధంగానే వచ్చేసింది. కానీ అలాంటి సందర్భం పాడైపోయింది కాబట్టి ఇక సంఘములో స్త్రీ ఏ విధంగా మాట్లాడాలంటే మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడాలంటే నేర్చుకోవాలి. తిమోతి పత్రికలు ఏమంటున్నాడు, నేర్చుకో లోబడవలసిందండి. తిమోతి పత్రిక మళ్ళీ చూడండి, అదే సందర్భాన్ని మళ్ళా చూస్తే మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:11 స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే, ఉపదేశించుటకన్ను పురుషుని మీద అధికారం చేయటకన్ను ఆమెకు సెలవియ్యను అంటున్నాడు. స్త్రీలు మౌనంగా ఉండాలి అని తర్వాత కామబెట్టి మళ్ళీ ముందుకి కంటిన్యూ అవుతుందేమని సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. కామాతో ఆగిపోకూడదు. కామాల్లో మనకి సంపూర్ణమైన వాక్యం రాదు, పులి స్టాప్ దగ్గర మాత్రమే సంపూర్ణమైన వాక్యం వస్తుంది. కాబట్టి సంపూర్ణ స్త్రీలు మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకుంటే, నేర్చుకునేటప్పుడు మౌనంగా ఉండండి, నేర్చుకున్న తర్వాత దేవుని మాటలు మాట్లాడండి. వేరే సొంత మాటలు, అబద్ధపు మాటలు, వాక్యాన్ని కల్పించినటువంటి మాటలు కాకుండా సత్యవాక్యాన్ని సరిగా విభజించిన విధానాన్ని మీరు బోధించండి అంటున్నాడనమాట. మార్పును గమనించుకోవాలి. మనం ఇప్పుడు బయటికి వెళ్ళవద్దు అని నేను అన్నాను అనుకోండి, బయటికి వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళొద్దు అన్న ఆ ఉద్దేశాన్ని మీరు ఆలోచించుకోవాలి. వెళ్ళొద్దు అన్నాడంటే ఏదో ఉందని అర్థం. బయటికి వెళ్ళొద్దు అంటే వర్షం పడుతుంది కనుక వెళ్ళవద్దు అన్నాను. వర్షం పడుతుంది కదా కనుక వెళ్ళవద్దు అన్నాను. వెళ్ళవద్దు అన్నానంటే వర్షం పడుతుందని. కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని గమనించుకొని ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అనేది సూచించి ఆలోచించుకోవాలి తప్ప వెళ్ళవద్దు అన్నాడు అనేది మనం తీసుకోకూడదు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అది గమనించుకొని ఆ సందర్భాన్ని పాటించినట్లయితే మనకు మేలు కలుగుతుంది. మౌనంగా ఉన్నమాట, ఏ విషయంలో మౌనంగా ఉన్నమన్నాడో ఆ విషయంలో మౌనంగా ఉండాలి. వాక్యాన్ని అతిక్రమించిన విషయంలో మౌనంగా ఉండండి. వాక్యాన్ని అతిక్రమించింది కదా, వాక్యాన్ని అతిక్రమించింది, శారా వాక్యాన్ని అతిక్రమించింది కనుక అతిక్రమించిన విషయంలో మీరు మౌనంగా ఉండండి. అతిక్రమించిన విషయంలో మౌనంగా ఉండండి, ఆజ్ఞ పాటించే విషయంలో మాట్లాడండి. అందుకని దానికోసం మీరేం చేయాలి, నేర్చుకోవాలి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. నేర్చుకునేది దేనికి, ఒక మౌనంగా ఉండాలని వాక్యం ఇప్పుడు చెప్తున్నారు కదా సంఘాల్లో, మౌనంగా ఉండాలని చెప్తున్నారు అనుకోండి. మౌనంగా ఉండాలనినప్పుడు నేర్చుకునేది దేనికి, అంటే చెప్పటానికి కదా. ఒకప్పుడు డ్రైవర్గా అతను ఉద్యోగులు నియమించబడాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి, ట్రైనింగ్ అవ్వాలి కదా. అలాగే టీచర్గా ఉండాలంటే ట్రైనింగ్ అవ్వాలి.
ఏదైనా సరే ఈ లోకంలో ఏదైనా ఒక ఉద్యోగము ఏది ఏ విషయమైన ఏ పనైనా ఒక బాధ్యతగా చేయాలంటే దాన్ని నేర్చుకున్న తర్వాత మాత్రమే చేయాలి. నేర్పు లేకుండా ఎవరు చేయలేరు. కనుక నేర్చుకునేది చేయటానికైతే ఇప్పుడు మీరు నేర్చుకోండి అంటున్నాడు. సంపూర్ణ మీరు స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయటకని ఆమెకు చేయను. పురుషుని మీద అధికారం చేయాలంటే దేవుని మాటను అతిక్రమించాల్సి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటను నువ్వు పాటించినట్లయితే నువ్వు పురుషుని మీద అధికారం ఏం చెయ్యవు. నువ్వు పురుషుని అధికారానికి లోపడతావు అనమాట. పురుషుడు ఏమంటాడు, మనం పండు తినకూడదని దేవుడు చెప్పాడు, అది అధికారం. అప్పుడు ఆమె ఆయన మాటకు లోబడి మనం పండు తినకూడదు, అప్పుడు అధికారానికి లోబడింది ఆమె. ఆమె సాటిగా ఉందన్నమాట, పోటీగా ఏమి లేదు. ఆమె పోటీగా ఉన్నట్టు అనుకోండి, వ్యతిరేకించి మళ్ళా వెళ్ళి తినటానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ఈ విధంగా మనం చూస్తే వాక్యాన్ని పాటించటంలో మౌనంగా ఉండవలసిన పని లేదు, కానీ వాక్యాన్ని అతిక్రమించిన విషయంలో మాత్రం. ఇక్కడ సందర్భం వాక్యాన్ని అతిక్రమించే సందర్భం నాకు రాబోతుంది అనుకున్నప్పుడు మౌనంగా ఉండమని చెబుతున్నాడు. ఆ రోజు సంఘములో అనేకమైనటువంటి మరి భాషలు మాట్లాడటం, ఉపదేశించటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ క్రమంగా జరగాలని చెబుతూ మౌనంగా ఉండమని. ఒకవేళ మౌనంగా ఉండాలనుకోండి, మౌనంగా ఉండాలన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను ఆమెను అన్నాను అనుకోండి, స్త్రీలు ఆమెను అనకూడదు, మౌనంగా ఉండాలి కదా. ఆమెను అనకూడదు, పాట కూడా పాడకూడదు, స్తుతులు చెప్పకూడదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్ళేది, ప్రార్థనలకు వెళ్ళేది ఎందుకు, దేవాలయాలకు వెళ్ళేది దేనికి, బైబిల్ చదివేది దేనికి? మీరు మౌనంగానే ఉండేటప్పుడు ఇంక దేనికి వెళ్ళేది, మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళేది? ఇంకా మళ్ళీ మన వాక్యం చూస్తే ఇక్కడ మౌనంగా ఉండమన్నాడు కదా. మళ్ళీ తీతుకు పత్రిక వెళ్ళేసరికి చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-3 నుంచి చూస్తే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని, దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకునే వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై ఉండాలి. ఉపదేశం చేయాలి. ఉపదేశించుటకు సెలవు లేదన్నాడు. ఏ ఉపదేశమో సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు. వాక్యాన్ని సరిగా విభజించని బోధ విషయంలో మౌనంగా ఉండమన్నాడు. ఆ ఉపదేశం చేయొద్దన్నాడు. మంచి ఉపదేశం చేయండి. పురుషుని మీద అధికారం చేయొద్దన్నాడు. లేకపోతే పురుషుని మీద అసలు బోధించకూడదు అని అనుకోండి. బోధించకూడదు అన్నప్పుడు అసలు ఇక మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. మరి దేవుడు ఇక్కడ చెప్పేసరికి మంచి ఉపదేశం చేయాలన్నాడు. మంచి ఉపదేశం. ఇంకా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కాని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. గృహ పరిపాలన చెయ్యాలి. ఈరోజు మనం చూస్తే ఈ లోకంలో స్త్రీలు అనేక విషయాల్లో సమానత్వం కోరుకుంటున్నారు. చట్టసభల్లో సమానత్వం కానీ, ఈ లోకంలో అన్ని విషయాల్లో వాళ్ళు మేము అన్నిటికీ సమానమే అంటున్నారు. స్త్రీ అంటే మరి అబల కాదు సబలని, లేకపోతే ఇంకా అనేకమైన విషయాల్లో మేము ఎవరికి తక్కువ వరం కాదని, ఇంకా చెప్పాలంటే పురుషుని కంటే ఎక్కువగానే ఈరోజు ప్రపంచంలో ఉండగలుగుతున్నారు. ఒక టీచర్గా ఉంటూ మరి పాఠాలు బోధిస్తున్నారు. టీచర్గా ఉంటూ ఈ లోక విద్యనే, ఈ లోక జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని బోధించకూడదా? బోధించవచ్చు. దేవుని జ్ఞానాన్ని బోధించవచ్చు అనమాట. ఇక్కడ గృహ పరిపాలన చేసి పిల్లలను కాని గ్రామ పరిపాలన చేస్తున్నారు. ఈరోజు స్త్రీలు గ్రామ పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు. దేశ పరిపాలన చేస్తున్నారు. గృహ పరిపాలనలో గృహములో తమకి ఇవ్వబడిన పిల్లల విషయంలో వాక్యాన్ని బోధించటానికి ఆమె స్త్రీ అని ఆ విషయంలో చూసుకోకూడదు. ఎందుకంటే బోధించాలి కదా. ఇప్పుడు మగపిల్లలు పుట్టారండి, మగపిల్లలకి దేవుని వాక్యం బోధించాలా లేదా? బోధించాలంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల మీద అధికారం చేయాలా లేదా? స్త్రీ
స్త్రీ తమ పిల్లలు మగపిల్లలు, మగపిల్లవాడు పురుషుడా కదా, పురుషుడే. మరి తిమోతి పత్రికలో పురుషుని మీద అధికారం చేయకూడదు అన్నదిగా, పురుషుని మీద అధికారం, పిల్లవాడైన పురుషుడే కదా, పిల్లవాడైన తల్లికి పురుషుడైనప్పుడు పురుషుని మీద అధికారం చేయకూడదు. కానీ ఇక్కడ మరి పురుషుని మీద, ఇక్కడ పిల్లవాడి మీద అధికారం చేసి తన యొక్క ఆజ్ఞలలో దేవుని యొక్క వాక్యాలు బోధిస్తూ దేవుని పరిపాలనలో వాళ్ళని ఉంచాలి, మరి అధికారం చేయాలి కదా. తల్లిదండ్రులారా, తండ్రులారా అన్నప్పుడు తల్లి కూడా వచ్చింది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి, బోధల వారిని పెంచాలి. మగపిల్లలను కూడా పెంచాలి కదా, మగపిల్లవాళ్ళు పురుషులైనప్పుడు పురుషుని మీద ఆమె స్త్రీ అధికారం చేస్తుంది. అంటే దేవుని వాక్య విషయంలో అధికారం చేయవచ్చు, దేవుని వాక్య విషయంలో బోధించవచ్చు. ఇంకా మళ్ళీ ఇంకొక వచ్చేసరికి మరి ఇంకా పెద్దవాళ్ళకు వాక్యం చెప్పకూడదా అనే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పురుషుడు పురుషుడే కదా. అంటే వాక్యం చెప్పటానికి ఇంకో భేదం లేదు, దేవుని సంకల్పాన్ని నువ్వు పాటించటానికి వాటి మధ్య నీకు భేదం లేదు. ఎవరైనా సరే అనికి దేవుడు ఏమన్నాడంటే మనకి, మీరందరూ బాప్తిసం పొందమన్నాడు, పురుషులే బాందమన్నాడా, పురుషులే బాప్తిసం పొందమన్నాడు, అందరూ బాప్తిసం పొందాలి, అందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చిన వాడే పరలోకంకి వెళ్తాడు. దేవుని చిత్తాన్ని స్త్రీ నెరవేర్చాలా పురుషుడు నెరవేర్చాలా, అందరూ నెరవేర్చాలి. అందుకే గలతీ పత్రిక ఒక మాట చెప్పాడు, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3:27-28 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 3:27-28, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. పురుషుడు స్త్రీ అనే భేదము దేవునికి లేదు. బాప్తిస్మంలో మీరు దేవుని కుమారులయ్యారు, మీరందరూ దేవుని కుమారులయ్యి ఉన్నారు అన్న, అలాంటప్పుడు స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అందరూ సమానులుగా దేవుడు తన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. సాటిగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో సాటిగా స్త్రీని దేవుడు నిర్మించాడు. అందుకే అన్నాడు ఇక్కడ, ఏ భేదం పురుషుడని స్త్రీ అని భేదము లేదు, సమానమైనటువంటి అర్హతను మనకి ఇస్తున్నట్టు మరి మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరలా ప్రభు బలలో మనం చేయి వేస్తున్నాం, అనగా ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన ద్రాక్ష, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలో మనం పాలు పంపులు పొందుతున్న సందర్భాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 1:11:26, మీరు ఎవరు, మీరు స్త్రీ పురుషులు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. మీరు అంటే ఎవరు, స్త్రీ పురుషులు. రొట్టెని తినేది పురుషుడైనా స్త్రీనా, పురుషులు మాత్రమే తినాలని ఎవరైనా బోధిస్తారా, పురుషులు మాత్రమే బోధి తినాలని చెప్తారా, అందరు తినండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఈ రొట్టెలో పాలు పంపులు పొందండి అని చెప్తాం. ఆ రొట్టె రసం ఇచ్చేటప్పుడు బాప్తిజం తీసుకుని నమ్మి బాప్తిజం పొందిన వారందరూ తీసుకోండి అని తెలియజేస్తాం. మరి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి, ఆయన మరణాన్ని ప్రచురించండి. వాస్తవమే కదా అది, మీరు అబద్ధమని చెప్పట్లేదు. వాస్తవాన్ని చెప్పటానికి స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరూ వాస్తవాన్ని చెప్పాలి, అందరూ నిజం చెప్పాలి. ఇది నిజమా అంది, నిజమే అనాలి. అంటే నిజం చెప్పడానికి నువ్వు మౌనంగా ఉండవలసిన పని లేదు, అబద్ధం చెప్పడానికి మౌనంగా ఉండు, అబద్ధం చెప్పే కాడ మౌనంగా ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్పడానికి నువ్వు మాట్లాడు, దేవుని వాక్యం మీ అద్దు నుండే బయలు వెళ్ళినా, దేవుని వాక్యం బయలు వెళితే దేవునికి ఘనత వస్తుంది. కనుక ఇక్కడ ఇలాంటి చాలా సందర్భాలు బైబిల్లో మనకు ఉన్నాయి. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రారంభంలోనే మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయినప్పుడు ప్రారంభంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది స్త్రీయే, ఆమె మనకి స్త్రీ మరియా, మగ్ధలేని మరియా. చూడండి మార్కు సువార్త 16:10-11, ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను, గాని ఆయన బతికి ఉన్నాడని ఆమె కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఆమె వారికి తెలియజేశాను,
ఆమె ఆమె ఆయన బ్రతికి ఉన్నాడు. బ్రతికి ఉన్నాడు అంటే మరణ సమాధి పునరుద్ధానాలు. సువార్త అంటే మరణ సమాధి పునరుద్ధానాలు అయినప్పుడు ఆమె తెలియజేసింది, సువార్తను, దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. అంటే స్త్రీ సువార్త ప్రకటించకూడదు అంటే ప్రకటించవచ్చు. మౌనంగా ఏ విషయంలో ఉండాలంటే దేవుని మాటలు నేర్చుకోనప్పుడు మౌనంగా ఉండాలి. తెలియని సంగతుల గురి విషయం మౌనంగా ఉండాలి. పురుషుని మీద అధికారం చేయకూడదు. పురుషుని మీద అధికారం చేయటానికి అధికారం లేదు, ఎందుకంటే పురుషుడు దేవుని వాక్యం పాటిస్తున్నప్పుడు ఈమె కూడా సాటి అయిన సహాయముగా జీవమను కృపావరంలో పాలిగా జీవించాలి. అది దేవుడు చెప్పాడు అన్నమాట. ఇలాంటి సందర్భాలు మనం బైబిల్లో చూసుకుంటూ పోతే ఒక స్త్రీ దేవుని వాక్యం బోధించినట్టుగా మనకి చూస్తాం. అలాగే ఒక స్త్రీ, సమరయ స్త్రీ, సమరస్త్రీ మనందరికీ తెలుసు కదా. ఆమె ఊరి వారందరికీ మరి యేసుక్రీస్తు గురించి తెలియజేసింది. ఆ యూదులు అనేటువంటి వాళ్ళు యేసు ప్రభువుని నువ్వు దయ్యం పట్టినోడువి, సమరయుడు అన్నారు. కానీ ఈమె మాత్రం ఒక వ్యభిచారి అయ్యండి, ఆమెను లోకంలో తక్కువగా చూస్తున్న యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి మాత్రం వెళ్ళిపోయి చెప్పింది, స్త్రీ అయినా సరే. అందుకే బైబిల్ దేవుడు అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు మొట్టమొదటి నుండి కూడా మీరు ఆలోచించినట్టే దేవుడు తన మాటలన్నీ మీరు అంటాడు. ఎవరంటే స్త్రీలు పురుషులు కలిసి మీరు ఆయన గుణాతిశయాలని ప్రచురించాలి. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది, ఆమె గుణాలు ఏం ప్రకటించుకోవటానికి వెళ్ళలేదు ఆమె, కనుక తన గురించి చెప్పుకోవటానికి వెళ్ళటం లేదు. కాబట్టి మరి తను నమ్మినటువంటి యేసుక్రీస్తు గొప్పవాడుగా చెప్పటానికి ఆమె వెళ్ళింది. కాబట్టి ఆమె గుణాలు కాదు ఆమె చెప్పుకుంది. దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు, మీ గుణాలేం వద్దు, దేవుని గుణాతిశయాలని ప్రచురించండి, ఆయన గుణాతిశయాలని ప్రచురించమని చెప్పాడు. మన గుణాలను చెప్పమంటలేదు దేవుడు. ఆయన గుణాలు చెప్పటానికి స్త్రీ అయిన పురుషుడైన దేవుడు మీరు అన్నప్పుడు స్త్రీ పురుషులు వస్తారు. ఇంకా అలాగే చూస్తే అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో 24 నుంచి మనం చూస్తే అపొల్లో అనేటువంటి ఒక పెద్ద ధర్మశాస్త్రోపదేశకునికి, విద్వాంసుడైనటువంటి, లేఖనములందు ప్రవీణుడైనటువంటి అపొల్లోకి 24 నుంచి చూస్తే అలెక్సాంద్రియవాడైన అపొల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించను. ప్రిస్కిల్ల ఆకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషధరపరిచారు. పిస్కిల్ల ఆకుల భార్యాభర్తలు ఇద్దరు ఒక పెద్ద ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఆయనకి సువార్త ప్రకటించారు, యేసును గురించిన మరి వివరంగా బోధించారు అన్నమాట. ఒకవేళ స్త్రీ మౌనంగా ఉండాలనేటువంటిది దేవుని సంకల్పమే అయితే కొత్త నిబంధనలో ఇక్కడ అకుల ప్రిస్కిల్ల అనేటువంటి ప్రిస్కిల్ల అకుల భార్య ఈమె దేవుని వాక్యాన్ని బోధించింది పురుషునికి. అంటే దేవుని సంకల్పంలో బోధించకూడదని కాదు, దేవుని వాక్యాన్ని వాక్యముగా విభజించి నేర్చుకొని బోధించవచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు బోధించవద్దు అనేటువంటి అన్న సందర్భము ఏ విషయమో చూసుకోవాలన్నమాట. బోధించవద్దు అనే దేనికంటే సొంత ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ విషయాలు బోధించకూడదు. దేవుని వాక్యాన్ని ఆ వాక్యపు అధికారానికి లోబడి పెత్తనం చేయకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించవచ్చు. ఆ రోజు సంఘ పెద్దలుగా నియమించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు కూడా మరి సంఘాలకి స్త్రీలను మరి కాపరులుగా వాక్యాన్ని బోధించేవారిగా చెప్పినట్టుగా మనకి వాక్యంలో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:13, బబులోనులో మీ వల్లే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్పు. బబులో మీ వల్లే ఏర్పరచబడింది సంఘానికి ఆమె వాక్యం బోధించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, స్త్రీలని లేదు పురుషుడని లేదు, రాజులైన యాజక సమూహం మీరు. ఆమె ఏర్పరచబడింది, ఆమె
అన్నాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి, యోహాను రాసిన రెండవ పత్రిక అండి, రెండవ పత్రిక మొదటి వచనం, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. అమ్మగారికి, ఏర్పరచబడిన అమ్మ, ఆమె ఏర్పాటు చేయబడింది సంఘానికి, సంఘానికి ఏర్పాటు చేయబడింది దేవుని వాక్యము నిమిత్తం. మీరు ఏర్పరచబడిన వంశం, ఆయన గుణాతిశయాలు ప్రచురించు నిమిత్తం, ఆయన మరణాన్ని మీరు ప్రచురించాలి. ఈ రొట్టె తిని ఈ పాత్రలో ఉంది త్రాగునప్పుడల్లా. ఇలాగా దేవుని యొక్క వాక్యాలన్నీ కూడా స్త్రీ వాక్యం బోధించి, కొత్త నిబంధనలో స్త్రీ వాక్యం బోధించడానికి దేవుడు ఒక చక్కని మార్గాన్ని చూపించాడు అన్నమాట. సాటి అయిన సహాయము, పోటీ కాదు కానీ సాటి. దేవుని సంకల్పాన్ని సమాజానికి చెప్పటానికి, దేవుని సంకల్పాన్ని సంఘములో చెప్పటానికి సాటి అయిన సహాయము. నేర్చుకొని బోధించమని దేవుని యొక్క వాక్యములు. ఇలా చాలా సందర్భాలు మనం స్త్రీ బోధించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక స్త్రీ సంఘములో బోధించవచ్చా అంటే బోధించవచ్చని దేవుని వాక్యాలు అనేకమైనటువంటి సంగతులు మనకి బైబిల్లో నుండి వ్రాయబడుతుంది. కనుక సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ లోబడవలసిందే అంటే ఏ విషయం అంటే దేవుని వాక్యంలో లోబడాలన్నమాట. వాక్యానికి లోబడిన వాక్యాన్ని లోకమంతటా ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు దేవునికి లోబడ్డాడు. యేసుక్రీస్తు వారు దేవునికి లోబడినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు, లోకమంతటా తాను ప్రకటించాడు. అంటే లోబడింది దేనికి? ఆయనకు విధేయుడై ఆయనను గురించి ప్రకటించడానికి. స్త్రీ లోబడవలసిందే అంటే నేర్చుకునేటప్పుడు లోబడుతుంది, ఆ నేర్చుకున్నటువంటిది లోకానికి చెప్పటానికి లోబడుతుంది. మీరు ప్రకటించండి అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్త ప్రకటించండి. మరొక సందర్భం ఏంటంటే చివరిగా మత్తయి సువార్త 19:9, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులు, స్త్రీలని పురుషులని లేదు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంత్యకులను శిష్యులు క్రైస్తవులు అనబడరు. క్రైస్తవులు అంటే ఎవరు? స్త్రీలు పురుషులు అందరూ కలిసి క్రైస్తవులే. శిష్యులు అంటే స్త్రీలు పురుషులు అందరూ కలిపి. కనుక సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులైనటువంటి వారు ఏం చేయాలి? నేర్చుకొని బోధిస్తారు. యేసుప్రభు అన్నారు, సమస్త జనులారు నా యద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారు నా యద్దకి రండి, నా యద్దకు వచ్చి ఏం చేయాలి? మీరు నేర్చుకోండి అన్నాడు. అంటే శిష్యులుగా ఉన్నవాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళు లోకానికి నేర్పుతారు. కనుక క్రైస్తవుడు శిష్యుడు అనగా స్త్రీలు పురుషులు, పురుషుడు స్త్రీలు అందరూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో సమానమైన అర్హత కలిగి ఉన్నారు. కాబట్టి స్త్రీ సంఘములో బోధించవచ్చు, సమాజంలో బోధించవచ్చు, సర్వలోకములో బోధించవచ్చు. ప్రార్థన చేసుకుందాం.